గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి ఓవేరియన్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయో మనకు తెలియజేయడానికి సికింద్రాబాద్ రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ నుంచి డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి ఈ ఓవేరియన్ క్యాన్సర్ గురించి ఇంత ముందుతో చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ కేసెస్ వింటూ ఉన్నాము చూస్తూ కూడా ఉండుంటారు మీరు అయితే ఇది రావడానికి రీజన్స్ ఏముంటాయంటారు ఓవేరియన్ క్యాన్సర్కి ముఖ్యంగా ఇది అని కారణం చెప్పలేమండి ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్కి పొగాకు టొబాకో స్మోకింగ్ కారణం చాలా ఇంపార్టెంట్ రీజన్ అది ఓరల్ క్యావిటీ క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ముఖ్యమైన కారణం టొబాకో చూయింగ్ బట్ ఓవరీ క్యాన్సర్ కోసం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పగలం కానీ ఎగ్జాక్ట్లీ ఇది కారణం అని చెప్పలేమండి ఓల్డర్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 60 and 65 ఇయర్స్ సో ఓల్డర్ ఏజ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫీమేల్స్లో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు సో బిట్వీన్ ఏజ్ ఆఫ్ 60-65 ఇయర్స్ ఓవరాల్ మెజారిటీ ఓవరీ క్యాన్సర్స్ కనపడుతూ ఉంటాయి మనకి నంబర్ 2 ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఎవరికైనా ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవరీ క్యాన్సర్ ఉండటం కొన్ని జీన్లో మార్పులు రావడం వల్ల BRCA1 BRCA2 జీన్స్ ఇది ఒక 20-30% ఆఫ్ పేషెంట్స్లో అరౌండ్ 20% 20% పేషెంట్స్ ఆఫ్ ఓవరీ క్యాన్సర్లో ఈ ఫాల్టీ బ్రాకా జీన్స్ ఉండడం వల్ల ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని మేము టెక్నికల్ టర్మ్స్లో HBOC అంటాం అంటే హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటే ఈ BRCA1 BRCA2 జీన్లో కనుక ఇన్హెరిటెన్ అండ్ ఆ జీన్లో తేడా ఉంటే కనుక అప్పుడు ఓవరీ క్యాన్సర్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు మోర్ దెన్ 80% 80% కంటే ఎక్కువ మందికి ఈ బ్రాకా జీన్లో ప్రార్పులు తేడా ఉండవు ఒక 20% ఆఫ్ పేషెంట్స్లో 20% పేషెంట్స్కి ఈ BRCA1 ఆర్ BRCA2 జీన్లో మార్పులు ఉండడం వల్ల అప్పుడు ఆ జీన్స్లో ఫాల్ట్ వల్ల ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు మీనోపాజ్ అయిపోయాక హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని చెప్పి ఆ మీనోపాజల్ సిమ్టమ్స్ కోసం కొన్ని ఫీమేల్స్కి అవసరం పడుతూ ఉంటుంది ఆ మందులు వాడాలి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో కొంచెం ఓవరీ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది సో ఇలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఓల్డర్ ఏజ్ ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉండటం హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవరీ క్యాన్సర్ లేకపోతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వెయిట్ ఎక్కువగా ఉండటం బీయింగ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఇవన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్ బట్ ఎగ్జాక్ట్లీ ఇదే కారణమని పిన్ పాయింట్ చేయడం కష్టం రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నా ఓవరీ క్యాన్సర్ కాకపోవచ్చు సో బట్ దీస్ ఆర్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుందండి ఎస్ డాక్టర్ అయితే ఓవేరియన్ క్యాన్సర్ ఉంది అని ఎలా తెలుస్తుంది ఎలా గుర్తించాలి లైక్ ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి చాలా నైస్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఓవరీ క్యాన్సర్ మనకి తెలుసు ఓవరీస్ అండాశయాలు ఉండే కింద పెల్విస్లో బట్ పేషెంట్కి అక్కడ సిమ్టమ్స్ ఏమి కనపడవండి ఇట్స్ కాల్డ్ ఎ సైలెంట్ డిసీజ్ తెలియకుండా పెరిగిపోతూ ఉంటుంది సో కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉంటాం ఎసిడిటీగా ఉంటాం సిమ్టమ్స్ ఆఫ్ డిస్పెప్సియా యాసిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే మార్పులు లేకపోతే కడుపు కాస్త శుభ్రంగా ఉండడం కొంచెం తినగానే కడుపు నిండికిపోవడం కొంచెం వీక్నెస్గా అనిపించడం కడుపులో కొంచెం వాపు కనపడడం బ్యాక్ పెయిన్ రావడం కొంతమందికి అబ్డామిన్లో పెయిన్ రావడం సో ఓవరాల్ మెజారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ కడుపులో కింద పొత్తి కడుపులు కాకుండా మొత్తం కడుపులో తేడాగా ఎసిడిటీగా ఇలాగ జిఐ సిమ్టమ్స్తో బయటపడుతూ ఉంటుంది మనం ఎసిడిటీ అనుకొని మందులు వాడుతూ ఉంటాం కానీ యాక్చువల్లీ అది ఓవరీ క్యాన్సర్ సిమ్టమ్స్ అందుకే దీన్ని సైలెంట్ డిసీజ్ అంటారు 70% ఆఫ్ ఓవరీ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ అయినప్పుడు 4వ స్టేజ్ ఆర్ 3వ స్టేజ్లో బయటపడుతూ ఉంటారు అంటే కొంచెం స్టేజ్ దాటిపోయి తెలుస్తూ ఉంటుంది ఇది కామన్గా ఓవరీ క్యాన్సర్లో ఒక 3 రకాలు ఉంటాయి దాంట్లో ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్ అని చెప్పి సబ్ టైప్లో కామన్గా ఇలా బయటపడుతూ ఉంటుంది సమ్ టైమ్స్ ఓవరీ క్యాన్సర్ కమ్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ దాంట్లో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జర్మ్ సెల్ ట్యూమర్స్ అది యూజువల్లీ మనకి మొదటి స్టేజ్లో బయటపడుతూ ఉంటుంది సో యంగ్ ఫీమేల్స్లో వచ్చే ఓవేరియన్ క్యాన్సర్ బిట్వీన్ 20-25 ఇయర్స్ ఆ జర్మ్ సెల్ ట్యూమర్స్ దాని క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి యూజువల్లీ స్టేజ్ 1లో బయటపడుతూ ఉంటాయి బట్ కామన్గా ఓవరీ క్యాన్సర్ అంటే
మన ఓవరీ క్యాన్సర్లో ఉన్న ఎపిథీలియల్ సెల్స్ క్యాన్సర్గా మారడని ఓవరీ క్యాన్సర్ అంటాం. కనుక ఓవరీ క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ డిసీజ్, అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతుంది కనుక ముందే తెలియదు కనుక ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎ సైలెంట్ కిల్లర్. ఎందుకంటే స్టేజ్ దాటిక బయటపడితే క్యూర్ చేయడం కష్టం. కానీ మన కొత్త టెక్నిక్స్, కొత్త అడ్వాన్సెస్, ట్రీట్మెంట్స్, మందులు వీటిల వల్ల, టార్గెట్ థెరపీస్ వాడడం వల్ల, ఇమ్యూన్ థెరపీస్ వాడడం వల్ల, మంచి సర్జికల్ ఆంకాలజీ అడ్వాన్సెస్ వల్ల, కీమోథెరపీస్లో మంచి కీమోథెరపీస్ రావడం వల్ల అడ్వాన్స్ స్టేజ్లో బయటపడినా కూడా చాలా లైఫ్ను పొడిగించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పేషెంట్స్ క్యూర్ కూడా అయిపోతూ ఉంటారు నాలుగో స్టేజ్లో ఉన్నా కూడా. సో ఒక 10-20 ఇయర్స్తో పోల్చుకుంటే ఓవరీ క్యాన్సర్లో ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్ ద్వారా ఈ జబ్బును బాగా తగ్గించగలుగుతున్నాం, బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాం, అలాగే క్యూర్ రేట్స్ పెరుగుతున్నాయి. సార్ చెప్పండి, ఓవరియన్ క్యాన్సర్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి, లేక ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ఇలా కొన్ని ఈ ఓవరీ క్యాన్సర్ సిమ్టమ్స్ బయట పడినప్పుడు మన డాక్టర్ని కలుస్తాం. అప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేకపోతే సిటీ స్కానింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలో అప్పుడు ఇది ఓవరీ క్యాన్సర్ అవ్వచ్చు అని చెప్పి కొన్ని సూచనలు కనపడతాయి ఆ స్కాన్ రిపోర్ట్స్ చూసాక. ఏ క్యాన్సర్ అయినా డయాగ్నోస్ చేయాలి అంటే బయాప్సీ ప్రూఫ్ కంపల్సరీ. సో బయాప్సీ అని ఆ నీడిల్ టెస్ట్ ద్వారా ఆ ముక్క పరీక్ష చేసి దాంట్లో క్యాన్సర్ ఉందా, ఉంటే ఏ సబ్ టైప్లో ఉందని కనుక్కుంటాం. సో ఓవరీ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయాలి అంటే ఒకవైపు రేడియాలజీ ఇన్వెస్టిగేషన్, అదే సిటీ స్కాన్స్, అల్ట్రాసౌండ్లు, ఎంఆర్ఐలు, రెండో వైపు బయాప్సీ చేసి ఆ పెథాలజీ రిపోర్ట్ని బట్టి ఆ ఓవరీ క్యాన్సర్ ఎగ్జాక్ట్ సబ్ టైప్ తెలుసుకుంటాం. ఇలా ఓవేరియన్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయ్యాక కొన్ని కొన్ని బ్లడ్లో ఉన్న మార్కర్స్ కూడా ఉంటాయి, మనం బయో మార్కర్స్ అంటాం. అంటే బ్లడ్లో మామూలుగా CA125 అని చెప్పి క్యాన్సర్ యాంటీజెన్ 125, దీని నార్మల్గా దీని లిమిట్స్ less than 35. అదే ఓవరీ క్యాన్సర్లో ఈ రిపోర్ట్లీ more than 200, more than 500, sometimes more than 1000. సో ఈ CA125 అని చెప్పి ఒక బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ బ్లడ్ టెస్ట్కి అడ్వాంటేజ్ ఏంటి, మనం ఎవ్రీ సైకిల్ ఎవ్రీ 21 డేస్కి స్కానింగ్ చేయడం కష్టం. వన్స్ ఇన్ 2 మంత్స్, వన్స్ ఇన్ 3 మంత్స్ ఇలా CA125 చేసుకుంటూ వెళ్తే అది మా తగ్గిపోతే మన ట్రీట్మెంట్ బాగా పనిచేస్తున్నట్టు లెక్క. మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయే కూడా తర్వాత చెకప్లో ఉన్నప్పుడు ఇలా CA125 అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ చేస్తూ ఉంటే, అది కనుక పెరుగుతూ ఉంటే మళ్ళీ జబ్బు తిరగబడుతుందని చెప్పి ఒక ఎర్లీ సిగ్నల్స్. అలాగే అది కంట్రోల్లో ఉందంటే పేషెంట్కి రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, మనం నిశ్చింతగా ఉండొచ్చు. సో ఇలాగ ఒకవైపు స్కానింగ్లు, అది సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, పెట్ స్కాన్ కావచ్చు, స్టేజింగ్ కోసం, రెండో వే పెథాలజీ డిపార్ట్మెంట్ బయాప్సీ, మూడోది బ్లడ్ రిపోర్ట్లో బయో మార్కర్స్. సో ఓవరాల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పాథాలజీ ఇంపార్టెన్స్, రేడియాలజీ ఇంపార్టెన్స్, బయో మార్కర్ ఇంపార్టెన్స్, ఈ అన్ని రిపోర్ట్స్ చూసాక అసలు ఓవరీ క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సరు, ఏ సబ్ టైప్లో ఉంది, బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, స్కానింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ స్టేజింగ్ ఈ మొత్తం చూసాక అప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ అవుతుంది. సార్ ఓవేరియన్ క్యాన్సర్ అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? కామన్గా మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ చూసుకుంటే మనం 4 స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజు, రెండో స్టేజు, మూడో స్టేజు, 4వ స్టేజు. Stage 1 and Stage 2, ఎర్లీ స్టేజ్. ఎర్లీ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్ less than 30% ఆఫ్ పేషెంట్స్లో మనకి డయాగ్నోస్ అనేది తెలుస్తుందండి. అడ్వాన్స్ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్ అంటే 3వ స్టేజ్, 4వ స్టేజ్. సో అడ్వాన్స్ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్లో మనం 4 స్టేజ్లో ఉన్నా కూడా ఉన్న కొత్త టెక్నాలజీ, మెడిసిన్స్ వల్ల, కీమోథెరపీస్ వల్ల, ఆ కీమోథెరపీతో పాటు క్యాన్సర్కి సప్లై చేసే బ్లడ్ సప్లైని టార్గెట్ చేసే మందులు వాడి ఇలా ఈ జబ్బును బాగా తగ్గించి ఆపరేషన్ స్టేజ్ దాటిపోయినా కూడా ఆపరేషన్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. 3వ స్టేజ్ క్యాన్సర్ నీరు బాగా ఉంది, ఆపరేషన్ వీలు అవ్వట్లేదు, ఒక 3 కోర్సులు కీమోథెరపీ ఇచ్చాక జబ్బు అంతా బాగా తగ్గిపోయాక అప్పుడు నీట్గా ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నా స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్ Stage 1 and 2 స్టేజ్లో ట్రీట్మెంట్ సర్జరీ ఫస్ట్. 3వ స్టేజ్, 4వ స్టేజ్లో ముందు కొన్ని కీమోథెరపీలు ఇచ్చి ఆ తర్వాత ఆ రెస్పాన్స్ని బట్టి అప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు 6 కోర్సులు అయిపోయాక లాస్ట్లో ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ 3 కోర్సెస్,
సర్జరీ మళ్ళీ ఇంకో 3 సైకిల్స్ అది అయిపోయాక మెయింటెనెన్స్ మంది వాడుతూ ఉంటాం సార్ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నన్నారు కదా ఈ ఓవేరియన్ క్యాన్సర్ కి ఎలాంటి అడ్వాన్స్డ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ లో ఆపరేషన్ చేసి జబ్బు అంతా తీయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో సర్జరీ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ మూడో స్టేజ్ లో కూడా అండ్ ఇన్ సమ్ స్టేజ్ 4 లో కూడా మనం ఆపరేషన్ చేస్తూ ఉంటాం సో లాపరోస్కోపిక్ సర్జరీ అంటే మొత్తం అంత పెద్ద ఆపరేషన్ కోసం అంత తీయాల్సిన అవసరం లేదు జస్ట్ లాపరోస్కోపిక్ చేసి మొత్తం జబ్బుని తగ్గించేసేది దట్స్ కాల్డ్ as ఫీగో సర్జికల్ స్టేజింగ్ అంటే ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ గైనిక్ అండ్ ఆబ్స్టెట్రిక్ కలిసి కూర్చొని అసలు ఈ జబ్బు కోసం ఎలాంటి ఆపరేషన్ చేయాలి ఆ స్టెప్స్ అన్నీ వాళ్ళు ఫార్ములేట్ చేస్తారు ప్రపంచం మొత్తంలో అదే సర్జికల్ ఆంకాలజీ స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటారు సో యూనిఫామ్గా ప్రపంచం మొత్తంలో ట్రీట్మెంట్ ఒకటే సర్జరీ పరంగా సో సర్జికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఆ ట్రైనింగ్ తీసుకొని సర్జికల్ ఆంకాలజీ ఆ ప్రిన్సిపల్స్ అక్రాస్ ద వరల్డ్ సేమ్ కనుక అమెరికాలో ఏ ఆపరేషన్ చేస్తారు ఇండియాలో కూడా అదే ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది సో ఈ ఫీగో సర్జికల్ స్టేజింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్ మన ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ముఖ్యంగా మొదటి స్టేజ్ రెండో స్టేజ్లో అయితే క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 80-90% అండి అంటే 100 పేషెంట్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ స్టేజ్లో ఒక 80-90% ఆ ట్రీట్మెంట్ ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ ఇచ్చే అవసరం ఉంటే ఈ జబ్బును మొత్తం క్యూర్ చేసేయచ్చు మూడో స్టేజ్ క్యాన్సర్లో ఇప్పుడు ఆపరేషన్ వీలు పడట్లేదు సమ్ టైమ్స్ అర్లీ స్టేజ్ 4లో కూడా ఆపరేషన్ వీలు అవ్వట్లేదంటే ఒక 4-3 కోర్సులు కీమోథెరపీ ఇచ్చాక జబ్బంతా బాగా తగ్గిపోయాక అప్పుడు ఆపరేషన్ చేస్తాం అగైన్ అది కూడా మళ్ళీ ఫీగో సర్జికల్ స్టేజింగ్ సో ప్రతి స్టేజ్లో ఏ సర్జరీ చేయాలి ఎంత జబ్బు తీయాలి ఎలా ఆపరేషన్ చేయాలి ఈ ప్రోటోకాల్స్ అనేవి ప్రపంచం మొత్తంలో సేమ్ ఫాలో అవుతాయి అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం రికవరీ త్వరగా అయిపోతూ ఉంటుంది ఆపరేషన్ నీట్గా అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి అండ్ పేషెంట్ కాంప్లికేషన్స్ బాగా తక్కువగా ఉంటాయి సో అది సర్జికల్ ఆంకాలజీ అడ్వాన్సెస్ ఒకటి ఫీగో సర్జికల్ స్టేజింగ్ రెండోది లాప్రోస్కోపిక్ సర్జరీ సార్ అదేవిధంగా ఓవరియన్ క్యాన్సర్కి మెడికల్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏ క్యాన్సర్కైనా ముఖ్యంగా 3 బ్రాంచ్లు ఉంటాయి ఫస్ట్ సర్జికల్ ఆంకాలజీ అంటే ఆపరేషన్ సర్జరీస్ రెండోది మెడికల్ ఆంకాలజీ అంటే మందులతో ట్రీట్మెంట్ చేయడం కీమోథెరపీ అంటే థెరపీ విత్ కెమికల్స్ కెమికల్స్ వాడి ఆ కెమికల్స్తో మనం అబ్నార్మల్ సెల్స్ని టార్గెట్కి ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట సో కీమోథెరపీ అంటే థెరపీ విత్ కెమికల్స్ ప్రతి స్టేజ్ ఓవరీ క్యాన్సర్లో మొదటి స్టేజ్లో కూడా కొంతమంది పేషెంట్స్ కీమోథెరపీ ఇస్తూ ఉంటాం ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి రెండో స్టేజ్లో మూడో స్టేజ్లో కీమోథెరపీ ఆపరేషన్ తర్వాత లేకపోతే ఆపరేషన్ ముందు ఆరు మధ్యలో ఒక 6 కోర్సులు కీమో అనుకుంటే ముందు ఆపరేషన్ చేసి 6 కోర్సులు కీమో తర్వాత ఇవ్వచ్చు లేకపోతే ముందు ఒక 3 కోర్సులు కీమోథెరపీ ఇచ్చాక అప్పుడు సర్జరీ మళ్ళీ ఇంకో 3 కోర్సులు కీమోథెరపీ రెస్పాన్స్ తగ్గింది కానీ ఇంకా తగ్గాలి అనుకుంటే 6 కోర్సులు కీమోథెరపీ ఇచ్చేసాక సర్జరీ చేస్తూ ఉంటాం సో మెడికల్ ఆంకాలజీ అంటే మందులతో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారు అలాగే సర్జికల్ ఆంకాలజీ ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఇద్దరూ కలిసి ఒక టీమ్గా పనిచేస్తే ఓవరీ క్యాన్సర్లో అవుట్కమ్స్ బాగుంటాయి క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కంట్రోల్ రేట్స్ ఇంకా బాగుంటాయి కీమోథెరపీ ఏ కాకుండా ప్రతి క్యాన్సర్కి బ్లడ్ సప్లై ఉంటుంది బ్లడ్ సప్లై అవసరం క్యాన్సర్ పెరగాలి అంటే ఈ బ్లడ్ సప్లైని ఈ క్యాన్సర్కి ఉన్న బ్లడ్ సప్లై కొత్త బ్లడ్ వెజల్స్ దాన్ని టార్గెట్ చేయడం కోసం ఒక మందు ఉంది అంటే బ్లడ్ సప్లై కొత్త వెజల్స్ని ఫార్మ్ అయ్యి ఆ బ్లడ్ ఏరియాని టార్గెట్ చేసే ఒక మందు ఆ మందు పేరు అవాస్టిన్ ఆర్ బెవాసిజుమాబ్ కీమోథెరపీకి ఈ మందు యాడ్ చేస్తే కీమోథెరపీ డైరెక్ట్లీ ఓవరీ క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చంపేస్తుంది లైక్ కెమికల్స్ టార్గెటింగ్ ద క్యాన్సర్ సెల్స్ అదే కాకుండా క్యాన్సర్ని సప్లై చేసే బ్లడ్ సప్లై టార్గెట్ చేయడం కోసం ఈ మందు వాడటం వల్ల అవాస్టిన్ ఈ రెండు కాంబినేషన్స్తో ఇంకా రెస్పాన్స్ బాగుంటుంది ఒక విధంగా కీమోథెరపీ అటామిక్ బాంబులా పనిచేస్తే క్యాన్సర్ మీద ఈ బ్లడ్ సప్లైని కట్ చేయడం కోసం వాడే మందు అవాస్టిన్ అనే మందు లైక్ ఎ మిజైల్ ఇట్ వర్క్స్ సో రెండు విధాలుగా ఈ జబ్బును ట్యాకిల్ చేయడం జరుగుతూ ఉంటుందండి
సో ఇది చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ మెడికల్లీ సార్ కాల్ తీసుకుందాం సంజీవ్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ ఏం లేదు సార్ మా వైఫ్ 25 ఇయర్స్ ఉంటా సార్ ఏజ్ 25 ఓకే సార్ బ్రెస్ట్ లో కూడా చిన్న కండిలా చిన్న గడ్డ లాగా ఉంది సార్ అయితే మాకు తెలియదు సార్ మా క్యాన్సర్ గడ్డన సంథింగ్ మరి ఎక్కడ తీసుకోవాలి అని చెప్పేసి ఏం వరీ అవ్వకండి 25 ఇయర్స్ లో వచ్చే స్మాల్ బ్రెస్ట్ లంప్స్ యూజువల్లీ బికాజ్ ఆఫ్ హార్మోన్ చేంజెస్ అని మన బాడీలో ఉన్న హార్మోన్ చేంజెస్ వల్ల ఇలా కొన్ని కొన్ని స్మాల్ గడ్డలు ఫార్మ్ అవుతుంటా దానికి ఏం వరీ అవ్వకండి బట్ నెగ్లెక్ట్ చేయకూడదు యూజువల్లీ దీస్ ఆర్ ఫైబ్రో ఎడినోమాస్ అంటాం లేకపోతే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటే ఇది బ్రెస్ట్లో ఉన్న ఆ గడ్డ ఈజ్ ఎ బినైన్ లంప్ అనమాట క్లినికల్గా ఎగ్జామిన్ చేసి మీ డాక్టర్ గారు చెప్తారు మీకు 25 ఇయర్స్లో వచ్చే లంప్స్ యూజువల్గా ఇబ్బంది పెట్టవండి అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు మనకి లంప్ కనపడింది కనుక ఒక్కసారి మీ డాక్టర్ గారిని కలవండి ఒక సర్జన్ లేకపోతే మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవండి లేకపోతే గైనకాలజిస్ట్ కలవండి వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు చెప్తారు భయపడాల్సిన అవసరం ఉందా లేదా అకార్డింగ్ టు మీరు చెప్పిన హిస్టరీని బట్టి ఏ ఇబ్బంది ఉండకూడదండి మీరేం కంగారు పడకండి కానీ డాక్టర్ గారిని కలవాలి క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంటే ఒకవేళ కనుక డౌట్గా ఉంటే క్లినికల్గా డాక్టర్ గారికి అప్పుడు మహా అయితే ఒక సోనోగ్రఫీ చేయమంటారు అల్ట్రాసౌండ్ చేయమంటారు నిశ్చింతగా ఉండండి ఏం భయపడకండి సార్ ఓవేరియన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఇంటికి వెళ్ళినాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎప్పుడు మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి యా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ముందు మెడికల్ ఆంకాలజీలో మీకు చెప్పాను ఒక ఇంపార్టెంట్ అడ్వాన్స్ మంచి కీమోథెరపీస్ ఇవ్వడం రెండవది ఆ బ్లడ్ సప్లైని టార్గెట్ చేసే మందులు ఇవ్వడం ఇది కాకుండా మీకు ఇంతకుముందు చెప్పాను ఒక 20% పేషెంట్స్కి BRCA1 ఇంకా BRCA2 జీన్లో ఫాల్ట్ ఉండడం వల్ల ఓవరీ క్యాన్సర్ అవుతూ ఉంటుందని చెప్పి ఇది కనుక పాజిటివ్ ఉంటే ఆ 20-30% ఆఫ్ పేషెంట్స్కి ఆ BRCA1 ఇంకా BRCA2ని టార్గెట్ చేసే మంచి ట్యాబ్లెట్స్ వచ్చేసాయి సో ఈ ట్యాబ్లెట్స్ ఆర్ కాల్డ్ ఎస్ పార్ప్ ఇన్హిబిటర్స్ అంటే ట్యాబ్లెట్ రూపంలో ఒక మందు ఓరల్ పిల్స్ మన కీమోథెరపీ కంటే బాగా పనిచేసి మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక అంతా బాగున్నా జబ్బు జీరో అయిపోయినా దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఇస్తాం ఈ మందుని దీన్ని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటాం సో ఆ ట్యాబ్లెట్ రూపంలో మందు వాడడం వల్ల అలా జబ్బు మెయింటెనెన్స్లో ఉండడం వల్ల అలా జబ్బు అలా కంట్రోల్లో ఉండడం వల్ల ఈ మెయింటెనెన్స్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల జబ్బు ఎక్కువ కాలం రాకుండా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పేషెంట్స్ పూర్తిగా క్యూర్ అయిపోతూ ఉంటారు సో ఇది మూడో ఇంపార్టెంట్ అడ్వాన్స్ మెడికల్ ఆంకాలజీలో అలాగే ఆఖరిగా అన్ని మందులు వాడినా అయినా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటే కొన్ని స్పెషల్ టెస్టులు చేసి ఇమ్యూనోథెరపీ అంటే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని క్యాన్సర్కి ఫైట్ చేసేటట్టు వాడే మంచి మందులు వచ్చేసాయి దానికోసం చేయాల్సిన టెస్టులు లైక్ PDL1 లేకపోతే MSI ఇలాంటి టెస్టుల ద్వారా మనకు ఐడియా వస్తుంది ఈ పేషెంట్కి ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చా ఇస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి కానీ ప్రతి పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ కాదు ఆ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు టెస్టులు చేసి అప్పుడు డిసైడ్ చేస్తాం సో మీరు ఇప్పుడు చెప్పినట్టు మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక క్యాన్సర్తో మనకి ఎందుకు భయపడతాం మళ్ళీ జబ్బు తిరగబడచ్చు కదా తిరగబడినప్పుడు కూడా కొంచెం ముందే కనుక్కుంటే ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుంది అవుట్కమ్స్ ఇంకా బాగుంటాయి కంట్రోల్ రేట్స్ బాగుంటాయి సర్వైవల్ రేట్స్ బాగుంటాయి సో ఆ మొత్తం ట్రీట్మెంట్ అయిపోయే కూడా వన్స్ ఇన్ 3 మంత్స్ మొదటి సంవత్సరంలో వన్స్ ఇన్ 2-3 మంత్స్ చెకప్లో ఉండాలి సెకండ్ థర్డ్ ఇయర్లో వన్స్ ఇన్ 3 మంత్స్ చెకప్లో ఉండాలి ఇంతకుముందు చెప్పాను మీకు ఒక బయోమార్కర్ ఉంది బ్లడ్లో అని చెప్పి CA125 మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఎగ్జాంపుల్ ఆ CA125 బ్లడ్లో లెవెల్స్ ఆర్ 1000 ఎగ్జాంపుల్ తీసుకుందాం మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక CA125 ఈజ్ నౌ నార్మల్ 30-35 అలా ఉందనుకోండి మళ్ళీ చెకప్లో ఉన్నప్పుడు CA125 బికమ్స్ 100-200-300 ఒక ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ మళ్ళీ జబ్బు తిరగబడుతుందేమో పేషెంట్కి ఇబ్బంది ఏం లేదు మనం ముందే కనుక్కుంటే జబ్బుని ఎఫెక్టివ్లీ ట్యాకిల్ చేయొచ్చు అలా అని చెప్పి టెస్ట్ కంపల్సరీ కాదు బట్ మనకు ఒక బయోమార్కర్లా పనిచేస్తూ ఉంటుంది రెండవది పేషెంట్కి ఉన్న ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా వస్తున్నాయా వస్తూ ఉంటే మనం ఎలా ఆ సైడ్ ఎఫెక్ట్స్ ట్యాకిల్ చేయొచ్చు అదొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫాలోఅప్ కోసం సో ట్రీట్మెంట్ అయిపోయే కూడా మొత్తం ట్రీట్మెంట్ ఒక 6-8 మంత్స్లో అయిపోయినా కూడా తర్వాత చెకప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్
సో వన్స్ ఇన్ 3-4 మంత్స్ అంతా ట్రీట్మెంట్ అయిపోయినా రెగ్యులర్గా చెకప్లో ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ 2 రీజన్స్, ఒకటి ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దాన్ని తగ్గించడం కోసం, రెండోది ఒకవేళ జబ్బు తిరగబడుతూ ఉంటే బై ఛాన్స్ ముందే కనుక్కోవడం కోసం. కంపేర్డ్ టు అదర్ క్యాన్సర్స్, అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్స్లో 3వ స్టేజ్, 4వ స్టేజ్ మొత్తం ట్రీట్మెంట్ మొత్తం తగ్గిపోయినా కూడా మళ్ళీ జబ్బు తిరగబడే అవకాశం ఒక 70% వరకు ఉంది. అందుకు రెగ్యులర్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి. చెప్పండి. ఆపరేషన్ చేశారండి, తర్వాత ఏమో కీమోస్ ఇచ్చారండి, రేడియేషన్ పెట్టారండి 25. రేడియేషన్ ఎప్పుడు పూర్తయిందమ్మా? 2018 ఫిబ్రవరిలో పూర్తయిపోయిందండి. సరేనమ్మా. ఇక అప్పటి నుంచి టెస్ట్ లైవ్ చేయించుకుంటానే ఉన్నా అండి, 4 మంత్స్ కి 6 మంత్స్ కి అలా. ఓకే. రైట్ బ్రెస్ట్ లో వచ్చిందండి ఫస్ట్. లెఫ్ట్ బ్రెస్ట్ లో నాకు నొప్పిగా ఉంటుందని వెళ్ళానండి 2 టైమ్స్. ఎంత స్కానింగ్ చేశారు? ఓకేనండి. స్కానింగ్ చేసి పాపిలోమా అన్నారండి. ఏమన్నారమ్మా? క్యాల్సిఫైడ్ పాపిలోమా 5 mm అన్నారండి. ఓకేనమ్మా. దాని గురించి అడుగుదామండి. దీనికి ఏం భయం లేదమ్మా, అది బినైన్ డిసీజ్ అమ్మా, దీనికి ఏం భయపడకండి. మీరు చాలా మంచి ట్రీట్మెంట్ తీసుకున్న, ట్రీట్మెంట్ మొత్తం అంతా పూర్తి అయిపోయి రెండు చెకప్లో ఉన్నారా, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ట్రీట్మెంట్ అంతా అయిపోయినా కూడా మన బాడీలో కొన్ని మార్పులు వస్తూ ఉంటే అది గమనించి డాక్టర్ గారిని కలవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఏదో మార్పు కొంచెం నొప్పిగా వచ్చింది రైట్ బ్రెస్ట్లో, కొంచెం తేడా కనపడింది, డాక్టర్ గారిని కలిశారు, టెస్ట్ చేశారు, ఆ రిపోర్ట్లో ఒక 5 mm క్యాల్సిఫైడ్ మాస్ కనపడింది, దానికి ఏం భయం లేదమ్మా. దీనికోసం మీరు ట్రీట్మెంట్ ఏం తీసుకోక్కర్లేదు. మన బాడీలో కొన్ని నార్మల్గా మార్పులు అవుతూ ఉంటాయమ్మా, దానికి ఏం భయం లేదు. ట్రీట్మెంట్ బాగా తీసుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ సర్జరీ అయితే ఆ పెథాలజీ రిపోర్ట్ని బట్టి 6 కోర్స్లో 8 కోర్స్లో కీమోథెరపీ ఇవ్వాలి. అది అయిపోయాక ఒకవేళ నోట్స్ పాజిటివ్ ఉన్నా, బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అయినా, లేకపోతే ట్యూమర్ సైజ్ కాస్త పెద్దగా ఉన్నా రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందమ్మా. హార్మోన్స్ కనుక రిసెప్టర్స్ పాజిటివ్ ఉంటే హార్మోన్ థెరపీ అని చెప్పి ట్యాబ్లెట్ రూపంలో ఒక మందు కూడా వాడుతూ ఉంటారండి. సో మీకు ట్రీట్మెంట్ చాలా బాగా జరిగిందండి, ఏం భయపడకండి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఇబ్రహీం గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నెక్ క్యాన్సర్ వచ్చిందండి మా ఆయన గారికి. ఓకే. గొంతు క్యాన్సర్ వచ్చిందండి. సరే చెప్పండి. కాసిం అండి మా ఆయన గారి పేరు. ఓకే చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. అయితే రేడియేషన్ పెట్టిరండి, కీమోథెరపీ చేసిర్రు, ఇప్పుడు పెట్టి కూడా 2 నెలలు అవుతుంది మేడం. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం కొంచెం వాపు వస్తుందండి కొంచెం, ఎందుకో మరి. అది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కోసం కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్ అయిపోయాక ఈ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకో 3 నెలల వరకు ఉంటాయమ్మా, సమ్టైమ్స్ 6 నెలల వరకు ఉండొచ్చు. మీరు చెప్పిన వాపు నేను అనుకోవడం ఇలా ఈ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్టే కానీ ఇంకేం కాకపోవచ్చు అండి, అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయలేమండి. నేను మీరు చెప్పిన హిస్టరీని బట్టి ఇదే అయి ఉంటుంది అనుకుంటున్నాను. కానీ మీ మనకి బై ఛాన్స్ బ్యాడ్ లక్ వల్ల ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చేమో, క్లినికల్ ఎగ్జామినేషన్, అందుకే అంటే మీ డాక్టర్ గారిని మళ్ళీ కలిసి ఆయన మిమ్మల్ని ఎగ్జామిన్ చేయడం, ఇబ్రాహీం గారిని మళ్ళీ చూడడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏమాత్రం మార్పు కనపడినా నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ గారు 3 మంత్స్కి పిలిచారు కదా మనకు, అందుకే 3 మంత్స్ వరకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవడం అది రైట్ కాదండి. సో మీకు ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొంచెం మార్పు ఏదో కనపడుతుంది కనుక అది అకార్డింగ్ టు మీ మన ట్రీట్మెంట్ ఎఫెక్టే, ఇంకో 2 మంత్స్లో తగ్గిపోవాలి. కానీ అయినా ఒక్కసారి మీ డాక్టర్ గారిని కలవండి, మనం ఏది మిస్ అవ్వకుండా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్, స్టే ట్యూన్ టు V6 న్యూస్.